లైఫ్అప్ గర్ల్ యాప్కి సంబంధించిన వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హై లావణ్య. హలో అండి. యా, సో ఈ లైఫ్అప్ గర్ల్ యాప్ అనేది తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఒక అమ్మాయిల కోసం ఒక యాప్ కావాలని మీకు అనిపించింది? అసలు ఎప్పుడు ఈ యాప్ని మీరు తీసుకొని వచ్చారు? సో నిర్భయ ఇష్యూ జరిగినప్పుడు దేశమంతా కూడా చాలా 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 సఫర్ అయింది. ఇన్ ద సెన్స్, చాలామంది అమ్మాయిలు కానీ పేరెంట్స్ కానీ చాలా భయపడ్డారు. మా అమ్మాయిలు కాలేజ్ పంపాలా, చదివించాలా వద్దా, జాబ్ ప్లేస్లో ఎలా ఏమైనా హరాస్మెంట్స్ ఉంటాయి, ఇలా మా అమ్మాయి నెక్స్ట్ నిర్భయ మా అమ్మాయి అవ్వచ్చని చాలామంది భయపడ్డారు. సో అలాంటి టైంలో మేము యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ టెక్నాలజీ. ఆ టైంలో మాకున్న స్కిల్ ద్వారా మేము ఎలా హెల్ప్ చేయగలం విమెన్కి అనేది ఒక కన్సర్న్, అవుట్ ఆఫ్ ఎ కన్సర్న్. సో మాకున్న ఆ రోజుల్లోనే టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఆ టైంలోనే. సో మాకున్న స్కిల్ ద్వారా ఏ విధంగా విమెన్ హెల్ప్ చేయగలమనే థాట్ ప్రాసెస్తో ఈ లైఫ్ ఆఫ్ గర్ల్ యాప్ని మేము తీసుకురావడం జరిగింది. సో లైఫ్ ఆఫ్ గర్ల్ని ఎందుకు పెట్టడం జరిగిందంటే, విమెన్కి 360 డిగ్రీలో ఎలా హెల్ప్ చేయగలము, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ ఆర్ జాబ్, మ్యారిటల్ లైఫ్, దాని తర్వాత ప్రతి ఒక్క సెక్టర్లో ఏ విధంగా హెల్ప్ చేయగలమనే పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ఆఫ్ గర్ల్ని తీసుకురావడం జరిగింది. సో లైఫ్ ఆఫ్ గర్ల్ యాప్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి మనం ఫిజికల్ వరల్డ్లో చూసుకుంటే ట్రావెల్ అండ్ ఎమర్జెన్సీ. ఒక అమ్మాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసినప్పుడు ఆ ప్లేస్ సేఫా కాదా, ఏ రూట్లో వెళ్తే సేఫ్ అనేది మేము తెలియజేస్తాం. అండ్ ఎమర్జెన్సీ టైంలో, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనము మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీకి కాల్ చేయలేము, అలాంటి టైంలో ఆ SOS అలర్ట్ అనేది మా యాప్లో రైజ్ అవుతుంది. సో వీ కెన్ యూస్ దాట్. సో డిజిటల్ వరల్డ్కి వస్తే, డిజిటల్గా చాలామంది ఇప్పుడైతే టెక్నాలజీ చాలా బీభత్సంగా ఇంక్రీజ్ అవుతుంది, మనకి చాలా స్పామ్ మెసేజెస్ వస్తాయి, చాలా అకౌంట్స్ హ్యాక్ అవుతూ ఉంటాయి, బ్లాక్మెయిల్స్ చేయడం అమ్మాయిలు, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో మనం యూజ్ చేసిన యాప్ అనేది సేఫ్ అండ్ సెక్యూరా కాదా అనేది మా యాప్ నుండి మనం మీరు తెలుసుకోవచ్చు. ఆ స్పామ్ యాప్ చక్కరని మనం తెలుసుకోవచ్చు. సో అదే కాకుండా మెంటల్లీ చాలామంది బయటికి చాలా చెప్పుకోవాలనుకుంటారు, బట్ నన్ను ఎవరో జడ్జ్ చేస్తారు అనే ఉద్దేశంలో ఎవరు చెప్పలేరు. సో మాకున్న ట్రైన్డ్ సైకాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ కమ్యూనిటీతో మీరు అనానమస్గా మాట్లాడి మీకున్న ఎలాంటి మీ డేటా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, మాట్లాడి మీరు సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మేము తెలంగాణ పోలీస్ వాళ్ళతో 2 ఆపరేషన్స్ చేశాము, దాంతోపాటు కొన్ని మాకు అచీవ్మెంట్స్ అవార్డ్స్ కూడా వచ్చాయి. టిఎస్ సోషల్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ అవార్డ్ కూడా వచ్చింది, దాంతోపాటు క్యాప్జెమిని ఇన్నోవేషన్ ఛాలెంజ్ విన్ అయ్యాము, 5G హ్యాకథాన్ విన్ అయ్యాము. పోలీస్ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాం. దాన్ని ఇంకా ఏ విధంగా మేము ఈజీగా హెల్ప్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము ప్రతి ఒక్కరి సహాయంతో. అండ్ మాకు అనానమస్ చాట్స్ ఆల్మోస్ట్ 1000+ వచ్చాయి, మేము వాటిని అన్నిటినీ వాళ్ళకి సొల్యూషన్స్ ఇచ్చాము. మా ఎక్స్పర్ట్ సైకాలజిస్టులు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. మా దాంట్లో 12,000 రిజిస్టర్ వాలంటీర్స్ ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి ఒక SOS రిక్వెస్ట్ రేస్ చేయగానే ఫస్ట్ ఆ రీజియన్లో ఉన్న 5 వాలంటీర్స్కి ఇంటిమేషన్ వెళ్తుంది, దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్కి పోలీసులకు వెళ్తుంది. సో ఇంటిమేషన్ వెళ్ళిన వెంటనే ఆ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో తను యాక్సెప్ట్ చేస్తారు, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే మిగతా వాలంటీర్స్ రారు. సో తను వెళ్ళేసి అక్కడ ఉండేసి తను సేఫా కాదా అని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు, ఆర్ఎల్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు అక్కడ వెయిట్ చేస్తారు. దీంతోపాటు ఇంకా ఏంటంటే, ఆ రూట్లో నేను వెళ్తున్నప్పుడు ఇఫ్ సపోజ్ నేను టీ హబ్ నుంచి సంథింగ్ అమీర్పేట్కి వెళ్తున్నాను అనుకోండి, ఆ ప్లేస్లో నాకు కొంచెం వల్నరబుల్గా అనిపించింది, అప్పుడు ఏంటి అంటే నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, కొంచెం నాకు భయం వేస్తుంది ఏదైనా జరుగుతుంది అని. సో ఆ రీజియన్లో మేము కొన్ని సేఫ్ ఎవెంట్స్ని కనుగొని దాన్ని మేము సృష్టిస్తున్నాము. ఎందుకు అంటే అక్కడికి ఒక అమ్మాయి వెళ్ళి నేను కొద్దిసేపు సేఫ్ అని ఫీల్ అయ్యేంత సేపు ఉండి తను వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. దాన్ని మేము సేఫ్ ఎవెంట్స్ అంటాము. ఓన్లీ కొన్ని ఫీచర్స్ గురించి ఆలోచించాము. SOS గురించి ఫస్ట్ తీసుకుంటే మనం ఏంటి అంటే, చాలా నార్మల్గా కొంతమంది ఏంటి అంటే ఫేక్ SOS రిక్వెస్ట్ కూడా వచ్చే విధంగా ఉంటుండే ఫస్ట్ స్టార్టింగ్లో, బట్ మేము గైరోస్కోప్ని చూసుకొని ఆడియో ఫ్రీక్వెన్సీ ప్లస్ వాళ్ళ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ ప్లస్ అవన్నీ చూస్ చేసుకొని ఆటోమేటిక్గా SOS రిక్వెస్ట్ చేసే విధంగా మేము ప్లాన్ చేసాము యాప్ని. మహిళలకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడంతో పాటు ఆపదలో ఉన్న మహిళలకు ఒక సొల్యూషన్ చూపిస్తామంటున్నారు లైఫ్ ఆఫ్ గర్ల్ టీమ్ మెంబర్స్. దాంతోపాటు మొత్తానికైతే ప్రజెంట్ అయితే రెస్పాన్స్ బాగుందనే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మహిళల రక్షణ కోసం ఒక యాప్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.